శుభమస్తు ఓం గ్లౌం గంగణపత నమః నమ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ అని ఈశ్వరుడిని మనమంతా స్తోత్రం చేస్తాం కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథికి నాగపంచమి అనే పేరు కూడా ఉంది ఈ నాగములను గళసీమలో ధరించిన పరమదైవం పరమదయాళువు కృపామతి మహేశ్వరుడు కార్తీక మాసంలో పౌర్ణిమ వరకు ఈశ్వరుడిని ఆరాధన చేయాలి పౌర్ణిమ అనంతరం విష్ణువును ఆరాధించాలి అని ఒక సంప్రదాయం వాస్తవానికి పౌర్ణిమ వరకు ఉండేటటువంటి కాలం వెలుగులతో కూడుకున్న కాలం వృద్ధికరమైన కాలం ఈ కాలానికి శ్రీమన్నారాయణమూర్తి ఆధిపత్యం కలిగి ఉండగా శివుడిని ఆరాధించాలి విష్ణువే మహేశ్వరుడిని అర్చించే నిమిత్తమై చతుర్దశి నాడు వైకుంఠాన్ని వదలి కాశీక్షేత్రం చేరతాడు అని పురాణాలు అభివర్ణించేటటువంటి నేపథ్యంలో కార్తీక మాసంలో శుక్లపక్షం అంతా కూడా విష్ణువుని ఆరాధించడం శివుడిని ఆరాధించడం ప్రధానంగా శివారాధన చేయడం ఇక కృష్ణపక్షమంతా కూడా నిజానికి శివ సంబంధితమైనది మాస శివరాత్రితో కూడుకున్నది కానీ కృష్ణపక్షంలో విష్ణువును ఆరాధించాలి ఇది కార్తీక మాసానికే ప్రత్యేకం హరిహర సంబంధితమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాస నియమాలలో శ్రేష్టమైనది స్నాన నియమం భోజన నియమం ఆహార నియమంతో కూడుకున్న ఈ భోజన నియమం కార్తీక వన భోజనాలకు ప్రత్యేకం అలాగే దీప నియమం సూర్యోదయానికంటే పూర్వం దీపాన్ని నక్షత్ర దీపం అన్న పేరిట తులసి బృందావనం వద్ద వెలిగించాలి సూర్యాస్తమయం అయిన అనంతరం సప్తహారతి అన్న పేరిట ఏడు దీపాలను తులసి బృందావనం వద్ద వెలిగించాలి మనం వెలిగించే ఒక్కొక్క దీపం ఒక్కొక్క ప్రత్యేకతతో కూడుకొని సప్తహారతి అన్న పేరిట దీపకాంతులను జ్వాజ్వల్యమానంగా ప్రజ్వలింపజేస్తూ మనలో జ్ఞాన పద్ధతిని జ్ఞాన బోధనను జ్ఞానం పట్ల నేర్చుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస లిలీషను పెంచుతుంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథికి జ్ఞాన పంచమి అని పేరు ఆధ్యాత్మిక గ్రంథాలను విశేషంగా ఈరోజు వితరణ చేయాలి అని మనకు శివ సంబంధిత రుద్రకామ్యార్చన విధానం తదితర గ్రంథాలు తెలియజేస్తాయి ఈశ్వరార్పణంగా సహస్రలింగార్చన అలాగే శతరుద్ర హోమం అలాగే ఏకాదశ రుద్రాభిషేకం ఇలా అనేక నియమాలతో కూడుకున్న విధానాలతో కార్తీక మాసాన్ని గడుపుతూ ప్రదోష సమయంలో శివాభిషేకం నిర్వహిస్తూ సాయంత్రం వేళన తులసి మాలికల చేత విష్ణువును ఆరాధిస్తూ జ్ఞానపంచమి అనే వ్రతంతో నియమంతో సర్పాలను ఆరాధించేటటువంటి క్రమంలో కూడా ధర్మాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం నాగుల సవిత నియమానికి లోబడి పంచమి నాడు పాటించేటటువంటి విధులలో ఐదు వరుసల పసుపు రంగు దారం లేదా తెల్లని దారానికి పసుపు అద్ది నాగపంచమి నాడు పాటించే నియమమిది చతుర్థినాడు ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పక అనుసరించవలసిన నియమమిది ఉదయమే స్నానాది స్నానాదిగా పూర్తి చేసుకుని గృహంలో పుట్ట ఏర్పాటు చేసుకున్న పక్షంలో ఆ పుట్టపైన ఐదు వరుసల తెల్లని దారానికి పసుపు రాచి ఏ విధమైన ముడులు వేయకుండా ముడులు వెయ్యనటువంటి ఆ ఐదు వరసల పసుపు రంగు లేదా పసుపు అలిగిన ఆ దారాన్ని ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికల కుడి చేతికి రక్షగా కట్టాలి ఎంతమంది పిల్లలు ఇంటిలో ఉంటే అన్ని విడివిడిగా విడివిడిగా ఐదు వరసల దారాన్ని ఇలా పోగుబల సిద్ధం చేసి వారి కుడి చేతికి రక్షగా కట్టి ఆ తదుపరి వారికి నువ్వులు బెల్లము ఈ మిశ్రమం కలిపిన ఉండలను నువ్వుండలను ప్రసాదంగా అందించాలి దీపానికి నమస్కరించమని వారిని ప్రబోధించాలి అలా మనం నియమించిన ఎడల ప్రబోధించిన ఎడల నిర్దేశించిన ఎడల ఆ చిన్నారి బాలబాలికలు దీపానికి ఉండే ప్రత్యేకతలు తెలుసుకుంటారు జ్ఞానదీపాన్ని తమలో వెలిగించుకుంటారు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపరాజనమోస్తుతే అని దీపానికి నమస్కారము చేస్తారు కోటి దీపోత్సవ కాంతులతో భాగ్యనగరం ప్రత్యక్ష కలియుగ వైకుంఠ ధామమా కలియుగ కైలాసమా అన్నట్టుగా వెలిగిపోతున్నటువంటి తరుణంలో ఐదవ రోజు కోటి దీపోత్సవ కాంతులతో మనం కూడా మన గృహాలలో కూడా ఒక దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దాం సాయంత్రం వేళ తులసి బృందావనం వద్ద సప్త దీపాలను వెలిగించి సప్తహారతులను అందించిన పుణ్యఫలాన్ని పెంచుకుందాం ప్రత్యక్ష కార్యక్రమాలను వీక్షిద్దాం ఆనందంగా ఆరోగ్యంగా కోటి దీపోత్సవ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తమే రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు